రాజు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకు కండువా వేసి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చంద్రబాబు చెరువతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చారన్నారు రఘురామ. అలాగే చంద్రబాబు ప్రజల రుణం తీర్చుకుంటారని చెప్పారు. జూన్ 4న చంద్రబాబు పవన్ ప్రభంజనం సృష్టించబోతున్నారని అన్నారు రఘురామ కృష్ణంరాజు. నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కౌరులు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రభంజనం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి, మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు, పవన్ కళ్యాణ్ గారు సైన్యం, మనమందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు నా జీవితంలో చెయ్యను, అందుకే ఆ ఇళ్ళు కూడా మీకు కట్టిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి మనకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది పాలకుల్లో కూడా ఆర్య వయస్సులు చారిటీ కోసం చాలా ముందుకు పోతారు. మామూలుగా కాదు, వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే వ్యాపారంలో 5% లాభాలు వస్తే 1/2%, 1% దాతృత్వానికి సేవకు ఖర్చు పెట్టే కమ్యూనిటీ ఈ ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆర్య వయస్సులు కూడా సరిగా వ్యాపారం చేయకుండా ఇబ్బందులు పెట్టారు దుర్మార్గులు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా వారి సేవాభావానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఈ కుండ వాళ్ళందరినీ, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి జిల్లా ఎప్పుడో కాటన మహానాయకుడు మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టి నీళ్లిచ్చాడు. అలాంటి వెస్ట్ గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చేది గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. దేశానికి అన్నం పెట్టిన డెల్టా ఇది, అన్నదాత, దేశానికి స్ఫూర్తినిచ్చిన ప్రదేశం. తమిళ్ళు ఈరోజు ఏ రైతైనా 10 రూపాయలు సంపాదించే పరిస్థితిలో ఉన్నారా? సంపాదించారా? ధాన్యం కొనుగోలు చేశారా? ఈ ఊర్లో పడిన ధాన్యం పాలకొల్లో రైస్ మిల్ ఉంటుంది, పాలకొల్లో మీరు అమ్మడానికి లేదు. ఎక్కడికి పంపించాలి? అనపర్తికి పంపించాలి, అవునా కాదా? మళ్ళా మీరేం చేయాలి? 10 బస్తాల ధాన్యం ఎదురివ్వాలి. నీ బియ్యం అమ్మితే, నీ ధాన్యం అమ్మితే నీకు డబ్బులు ఇవ్వరు. నువ్వు ఎదురుగా డబ్బులన్నా ఇవ్వాలి, లేకపోతే ధాన్యం అన్నా ఇవ్వాలి, అవునా కాదా? మీకు బాధ లేదు? అది మాట్లాడితే నా మీద కేసులు, నాయకుల పైన కేసులు, బయట రానేరు, లేకపోతే ఇంకా ఎక్కువ మాట్లాడితే జైళ్ళు. అందుకే ఈరోజు ఆమె ఇస్తున్న మీ అందరికి కూడా మళ్ళీ రైతు కోసరం
ఈ ప్రభుత్వం పనిచేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను. కౌలు రైతులు కూడా న్యాయం